ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరంగా ఇబ్బందులేమీ లేవు. గొప్పగా సంపాదన లేకపోయినా ఉన్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి సరిపోతాయి. ఇతరులకి ఆర్థిక సహాయం చేయటం వల్ల మనం ఇబ్బంది పడతామని చెప్పని మీరు భావిస్తారు. అందుకని ఇతరులకి ఎంత కష్టంలో వచ్చడినా కానీ మీరు తీసుకున్న కొత్త నిర్ణయం ప్రకారం ఎవరిని కూడా ఎంటర్టైన్ చేయరు, వాళ్ళ సహాయం చేయరు. మీ స్వవిషయాలు మాత్రం బాగా చూసుకోగలుగుతారు. మీ వ్యాపారం, మీ ఆరోగ్యం, మీ కుటుంబ సభ్యులు ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. నిరుద్యోగులైన విద్యావంతులకి ఈ వారం చాలా బాగుంది. మీరు అభిమానంతో పెంచి పోషించి పెద్ద చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పట్ల వ్యతిరేకమైనటువంటి దృక్పథం కలిగి ఉండటం మీ మనోవేదనకి కారణమవుతుంది. విద్యా సంబంధమైన విషయాలు, వైద్య సంబంధమైన విషయాలు, స్థానిక సేవా సంస్థలకు సంబంధించిన అంశాలు, వీటిల్లో మీకు చెడ్డ పేరు వస్తుంది. మీ అసిస్టెంట్ల వల్ల, మీ వల్ల కాదు. అందుకని మంచి వాళ్ళని పక్కన పెట్టుకోవాల్సిన అవసరం ఉందని మీరు ఇప్పటికైనా భావిస్తారు. అదేవిధంగా మీరు చేయని పనులకి, చేయవలసిన పనులకి రెండింటికి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. అందుకని 1-4 సార్లు ఆలోచన చేసి పెద్దవాళ్ళతో సంప్రదించి నిర్ణయాలను అమలు చేయండి. వ్యాపారం కొన్ని దారిలో పట్టడానికి సమయం పడుతుంది. ఈ రాశి జన్మించిన వారు కార్తీక మాసంలో మహా అమృత మహాపాశుపతి హోమాన్ని చేయించాలి. అదేవిధంగా కోటి ఒత్తులతోటి, 10,000 ఒత్తులతోటి, 100,000 ఒత్తులతోటి, 1,000 ఒత్తులతోటి, 365 ఒత్తులతోటి అష్టములకా తైలంతో కార్తీక దీపారాధన చేయండి. దీనివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పూజకు ఉపయోగించేటువంటి ద్రవ్యాలు కూడా వేదాల్లో స్పష్టంగా చెప్పబడింది. ఈ మహాతీర్థప్పుడుతోటి, సిద్ధగంధంతోటి అభిషేకం చేయటం చాలా మంచిది. అంతేకాకుండా విభూతి జలాలతో కూడాను స్వామివారికి అభిషేకం చేయటం కూడా అద్భుతమైన ఫలితాలకు దారితీస్తుంది.